ప్రస్తాని తస్సరవల బొడ్డు అన్నయ్య, ఇక లాభం లేదు. వండేసేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలు బామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. ఓసిని తస్సరవల లడ్డు మరీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్కు తక్కువ. నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్, మీ దగ్గర 5000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు. నా గురువుగా చూస్తున్నాను. గురువుగారు గురువుగారా చిన్నవాణ్ణి, నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే.